సంగారెడ్డి జిల్లా పటంచెరు పట్టణ కేంద్రంలో రాష్ట్ర బీజేపీ నేత పటంచెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు పెరిగిపోతున్నాయని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు మోడీ ప్రధానిగా 8 ఏళ్ల పాలనలో దేశంలో జరిగిన ప్రగతికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు ఇంటింటా కాషాయ జెండా పండగ సందర్భంగా నియోజకవర్గంలో 10,000 జెండాలను ఎగరవేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. పటాంచెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తన అక్రమాలను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తున్న తీన్మార్ మల్లన్న వంటి ప్రజా గలాన్ని డబ్బుతో కొనుగోలు చేసేందుకు దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం సిగ్గుచేటని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డెబ్బై 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు 75 గంటలు గడప గడపకు తిరిగి అంటే ఈ 15 రోజుల్లో 30 తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మొత్తం 75 గంటలు గడప గడపకు తిరిగి మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పాంప్లెట్ రూపంలో ఒక కరపత్రం రూపంలో మరి ముద్రించి గడప గడపకు తిరిగి మరి ఈ 8 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు తెలపాలని మాకు ఆదేశాలు ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఇప్పుడు చెప్పుకుంటా పోతే చాలా సమయం పడుతుంది. నేను ఒక బీసీ ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా మరి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు అయిన తర్వాత ఈ దేశానికి సంబంధించి బీసీలకు ఏం చేసిండో ఆ విషయాన్ని చెప్తా ఉన్నాను నేను. ఇవాళ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఓబీసీ కమిషన్ని 123 రాజ్యాంగం ప్రకారం సవరణ ద్వారా బీసీ కమిషన్ని చట్టబద్ధత చేసిండా లేదా ఒక్కసారి ఆలోచించండి. బీసీ సోదరులందరూ కూడా సోదరి మనులు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మత్స్యకారులకు అభివృద్ధి కోసం ప్రధానమంత్రి గారు మత్స్యకారుల మరి సంపద యోజన కింద సుమారు 20,000 కోట్ల రూపాయలు మరి మత్స్యకారులకు మరి ఇవ్వడం జరిగింది సోదరులారా. ఇవాళ మరి అదేవిధంగా ఓబీసీలకు దేశవ్యాప్తంగా అన్ని సైనిక స్కూళ్లలో 25% మరి రిజర్వేషన్ వీటిని శాతం రిజర్వేషన్ కూడా కల్పించినటువంటి ఘనత మన ప్రధానమంత్రి గారిది. అదేవిధంగా దేశ చరిత్రలో తొలిసారి మరి ఎప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 27 మంది మరి సెంట్రల్ క్యాబినెట్లో మంత్రులు ఉన్నారంటే మరి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఘనతనా కాదా? ఒక్కసారి మరి బీసీ సోదరులు ఓబీసీ సోదరులు సోదరి మనులు బాగా ఆలోచించాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి ఏం చేసిండు బీసీల కానీ చెప్తా ఉంటారు కొద్దిమంది. ఇవాళ అపోజిషన్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇది ధనికుల పార్టీ అగ్రకులాల పార్టీ బీసీలకి ఇవాళ ఒక బీసీని ఇవాళ ఇన్ని 27 మంత్రులు ఉన్నారండి ఇవాళ క్యాబినెట్లో. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వంలో లేనటువంటి మంత్రులు ఇవాళ 27 మంది మరి ఓబీసీకి సంబంధం ఉన్నటువంటి మంత్రులు ఇవాళ మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నారు. మరి నిదర్శనంగా కూడా కనబడతా ఉన్నది మనకు. అది ఎవరో చెప్పింది కాదు, అక్కడ కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా కూడా మరి ఇలా బండి సంజయ్ గారిని నియమించారా లేదా ఒక్కసారి బాగా ఆలోచించండి. అదే కాదు, నిన్నగాక మొన్న మరి ఒక రాజ్యసభ మెంబర్గా తెలంగాణలో రాజ్యసభకు కావాల్సినన్ని సీట్లు ఓట్లు లేకున్నా కూడా మరి ఉత్తరప్రదేశ్లో మరి అక్కడి నుండి ఒక రాజ్యసభ మెంబర్గా ఇప్పటి వరకు చరిత్రలో లేనటువంటి మరి డాక్టర్ లక్ష్మణ్ జీ గారిని కూడా ఆయన కూడా ఒక ఓబీసీ ఆయన కూడా మునుర్కాపు మరి ఆయనకి ఇక్కడ తెలంగాణ నుంచి లేకున్నా ఉత్తరప్రదేశ్ నుంచి కల్పించరా లేదా? ఇవాళ నేను ఎందుకు తెలియజేస్తా ఉన్నానంటే ఇవాళ ఎంతోమంది బట్టగాల్చి బీజేపీ పార్టీ మీద వేస్తూ ఉన్నారు, లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ చూడండి మీరు టీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏమని మాట్లాడుతున్నాడు ఆయన. ఇవాళ బెంగళూరులో సభ పెడితే
ఇలా అగ్రకులాల్లో ఒక రెడ్డి కులం తప్ప వేరే ఎవ్వరు పరిపాలించలేరంట ఏ పదుల్లో సరిపోరంట ఒక సిన్సియర్ మరి రిపోర్టర్ అయినటువంటి తీన్మార్ మల్లన్నను కొనే ప్రయత్నం చేసిండు ఇలా ఆయన ఈ విధంగా మరి సిగ్గు శరం ఉండాలి ఆయనకి ఏ విధంగా ఆయన తిట్టిండు ఆయన ఓపెన్ కొన్ని లక్షల మంది చూస్తున్నారు ఇవాలది అసలు మనిషివేనాను ఇలా अरे एदना न्यायंगा मात्लाड़ते एदना अड़ुते उल्टा वालनु भयपेट्टियाले वाल मीद केसुलु पेट्टियाले वालनु भयभ्रांतुलु चेयाले पोड़तामनि चेप्पि प्रेसुलने भयपेट्टिस्तुंडु आयन मीकंदरिकी तेलिसिन विषयमे कदा मल्ला आयन वर्किंग प्रेसिडेंट मुख्यमंत्री आयननि इयालोक दलितुनिको बीसीको एवरिको इयोच्चु कदा आयन कूडा मरि ई विधंगा इयकुंडा अनवसरंगा भारतीय जनता पार्टी पैन నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైన కావాలని బుర్ద చల్లుతూ ఉచ్చరిస్తా ఉన్నాను ఇవాల అదే విధంగా రామ మందిర్ భూమి అరే ఏందన్నో హిందూ అయినా అసలు ను హిందూవేనా అని అడుగుతున్నా నేను మైపాల్ రెడ్డి గారిని అరే ఒక రామ మందిర్ భూమి ఇయాల అక్రమంగా ను దాన్ని మరి కబ్జా చేసి అలా క్రషర్ పెట్టి అక్కడ దాని కూడా